హలో గాయస్, వెల్కమ్ టు ఆటోటెక్ ఇన్ తెలుగు. ఇది మారుతి సుజుకి డిజైర్ 2019 మోడల్, షాక్ అబ్జర్బర్స్. టోటల్ సస్పెన్షన్ పార్ట్స్ అయితే రీప్లేస్ అయితే చేస్తున్నాం ఈ వెహికల్కి. ఇక్కడ ఈ షాక్ అబ్జర్బర్ వచ్చేసి 2018 తయారైంది, చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి 2024 తయారైంది. వెహికల్ కొని 6 ఇయర్స్ అయితే అయింది కస్టమరు, కానీ ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు షాక్ అబ్జర్బర్స్కి. కానీ ఈ షాక్ అబ్జర్బర్ యాక్షన్ ఏదైతే తగ్గిపోయింది, అందుకని రీప్లేస్ అయితే చేస్తున్నాము. పాత షాక్ అబ్జర్బర్ని చూడండి, లోపల డస్ట్ బూట్ అనేది కిందకైతే వచ్చేసింది. అలా వచ్చిందంటే షాక్ అబ్జర్బర్ అనేది వీక్ అయితే అయిపోయిందని అర్థం. ఇక ఫ్రంట్ మనకు ఏ సస్పెన్షన్ పార్ట్స్ వస్తాయంటే, ఫ్రంట్ షాక్ అబ్జర్బర్సు, లోయర్ ఆర్మ్స్, లింక్ రాడ్స్, బార్ బుషులు, స్టీరింగ్ బాక్స్, ఇవి వస్తాయి ఫ్రంట్ మనకి. ఇక్కడ లోయర్ ఆర్మ్ అయితే చూడండి, కనిపిస్తుంది కదా లోపల చీలిపోయి, రబ్బరు బాగా హార్డ్ అయితే అయిపోయి చీలిపోయింది. రెండు వైపులా అలానే ఉంది. మీకు ఇంకా క్లారిటీగా ఈ లోయర్ ఆర్మ్స్ని రిమూవ్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రంట్ మనకు మారుతి సుజుకిలో ఈ సస్పెన్షన్ పార్ట్స్ అయితే వస్తాయి, షాక్ అబ్జర్బర్, లోయర్ ఆర్మ్స్, లింక్ రాడ్లు, బార్ బుషులు, స్టీరింగ్ బాక్స్, అంతే. చూడండి, ఇవి రెండు వైపులా రిమూవ్ అయితే చేశాను లోయర్ ఆర్మ్స్. చూడొచ్చు రబ్బర్ ఎలా కట్ అయిందో. ఇలా కట్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే, చిన్న గుంతలలాట దిగినా, బ్రేక్ వేసినప్పుడు కానీ టక్ టక్ అని సౌండ్ రావడము, ఇంకా గుంతల్లో దిగినప్పుడు అయితే పైకి అనేది ఎత్తేయడము అలా జరుగుతుంది. చూస్తున్నారు కదా. ఇక లింక్ రాడ్లు, బార్బుషులు అయితే బాగానే ఉన్నాయి, మేము చెక్ చేసాము. పాత లోయర్ ఆర్మ్స్కి కొత్త లోయర్ ఆర్మ్స్కి డిఫరెన్స్ అయితే ఒకసారి బాగా గమనించండి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ షాక్ అబ్జర్బర్స్, లోయర్ ఆర్మ్స్ని ఫిట్ అయితే చేసేద్దాం. చేసిన తర్వాత ఇంకా రేర్ సస్పెన్షన్ పార్ట్స్కి అయితే వెళ్దాం. వీటిని అయితే ఫిట్ అయితే చేసేసాను. స్టీరింగ్ బాక్స్ బాగానే ఉంది, లింక్ రాడ్లు, బార్ బుషులు అయితే బాగానే ఉన్నాయి, ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టీరింగ్ బాక్స్ బూట్ కట్ కావడం కానీ ఏమైతే జరగలేదు. ఇంకా రేర్ షాక్ అబ్జర్బర్స్ ఒకసారి చూడండి, ఒకటి కొత్తది, ఒకటి పాతది. కొత్తది అయితే పైకి రిటర్న్ ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది, పాతది కొద్ది దూరం వచ్చేసి అలానే ఆగిపోతుంది. చూడండి, ఇలా రిటర్న్ రాలేదు అంటే రేర్ షాక్ అబ్జర్బర్ కూడా రీప్లేస్ అయితే చేసుకోవాలి. మేము వీటిని అయితే చేంజ్ చేసేస్తున్నాం.